మరో భారీ యుద్ధం ప్రారంభమైపోయింది. ఏదైతే ఇప్పటిదాకా ఉన్నటువంటి యుద్ధం ఉక్రెయిన్ రష్యా, మరొక వైపున ఇజ్రాయెల్కి పాలస్తీనాకి మధ్యన యుద్ధం కాస్త, ఆ తర్వాత ఇజ్రాయెల్కి హమాస్ యుద్ధం, దాన్ని ఇజ్రాయెల్ పాలస్తీన్ యుద్ధంగానే మారింది. ఆ తర్వాత ఇజ్రాయెల్కి హిజ్బుల్లాకి యుద్ధం, ఇజ్రాయెల్ లెబనాన్ యుద్ధమైంది. తాజాగా ఇజ్రాయెల్కి హౌతీలకి మధ్యన యుద్ధం, ఇజ్రాయెల్ హౌతీల ఇజ్రాయెల్ యెమెన్ల మధ్య యుద్ధం కింద మారింది. అయితే అవన్నీ తీవ్రవాద సంస్థలు, బట్ రెండు దేశాల మధ్యన యుద్ధం అన్నటువంటిది ఆ మధ్యన ఆరంభమై ఆగిపోయింది. మళ్ళీ ఇప్పుడు పతాక స్థాయికి చేరింది. ఇప్పటిదాకా తన ప్రాక్సీల ద్వారా, అంటే పాలస్తీనాలో ఉన్నటువంటి ఎవడైతే అక్కడ ఉన్న పాలస్తీనాకు సంబంధించినటువంటి హమాస్ చీఫ్ని చంపేసినటువంటి సందర్భంలో, తను పాలస్తీనాకి ఇరాన్కి వచ్చినటువంటి సందర్భంలో, ఇరాన్ అధ్యక్షుడు ప్రమాణ స్వీకారానికి వచ్చిన సందర్భంలో, అక్కడే హనియే అనేటటువంటి చీఫ్ని చంపేసిన సందర్భంలో ప్రతీకారం తీర్చుకుంటామని ప్రకటించినటువంటి ఇరాన్ నేరుగా యుద్ధం చేసే సాహసం చేయలేదు. మొదట ప్రయోగించింది కొన్ని క్షిపణుల్ని, అప్పుడే దారిలోనే జోర్డాన్ కావచ్చు, తర్వాత అమెరికా కావచ్చు, బ్రిటన్ కావచ్చు, అందరూ వాటికి మధ్యలోనే పడగొట్టినటువంటి నేపథ్యంలో ఏం చేయాలో అర్థం కాక తన తీవ్రవాద సంస్థల ద్వారా దాడులు చేయించే ప్రయత్నం చేసి దానికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ దెబ్బ మీద దెబ్బ కొట్టి రుచి చూపించింది. చివరికి ఏకంగా అలాంటి ప్రయత్నాలు చేసినటువంటి చీఫ్లందరూ లేచిపోయేటటువంటి పరిస్థితి అయింది. అటుపక్కన హమాస్ చీఫ్లు ఎంతమంది, దాదాపుగా 180 మంది పోయారు. హిజ్బుల్లాకి సంబంధించినటువంటి దాదాపు 180 మంది నాయకత్వం ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి. అదే సందర్భంలో హౌతీల మీదన ఇప్పుడు టార్గెట్లు చేస్తూ కొడుతున్నటువంటి సందర్భంలో ఇక తన ప్రాక్సీలు, అంటే తన తీవ్రవాద సంస్థలు, తను సృష్టించి పెంచి పోషించిన తీవ్రవాద సంస్థలు పడిపోతుంటే మిగతా తీవ్రవాదులకి ధైర్యం చాలట్లేదు ఇజ్రాయెల్ జోలికి పోవడానికి. దాంతో ఇప్పుడు వాళ్లలో ధైర్యం నింపడం కోసం నేరుగా ఇరాన్ ఇజ్రాయెల్ మీద దాడులకి దిగింది. దాదాపుగా 200కి పైగా, అది 100, 150, 200 అనేది పక్కన పెడితే, వందలాది మిస్సైల్స్ని ఇజ్రాయెల్ మీద ప్రయోగించింది. టెల్ అవీస్, ఇజ్రాయెల్ రాజధానితో పాటుగా ఏదైతే జెరూసలేం, ముస్లిములు పవిత్ర పుణ్యక్షేత్రంగా భావించేటటువంటి జెరూసలేం మీద కూడా దాడికి పాల్పడింది. అట్లాగే పలు ఆసుపత్రులు, పలు స్కూళ్ళు, అట్లాగే ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి ప్రాంతాలని టార్గెట్ చేస్తూ దాడులు చేసింది. అయితే దారిలోనే జోర్డాన్ కొన్నింటిని, ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి ఐరన్ డోమ్ కొన్నింటిని, అట్లాగే అమెరికా బ్రిటన్లకు సంబంధించినటువంటి షిప్స్ మరికొన్నింటిని ధ్వంసం చేసిన నేపథ్యంలో వాళ్ళు ఆశించిన లక్ష్యం నెరవేరలేదు. అదే సందర్భంలో కొంతమంది ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది. అయితే ముందుగానే పసిగట్టినటువంటి ఇజ్రాయెల్ సైరన్ మోగించేటప్పటికీ ఎవరికి వాళ్ళు బంకర్లో దాక్కున్నారు ఇజ్రాయెల్ ప్రజలు, 199 మంది సేవ్ అయ్యారు. అక్కడక్కడ అనుకోని పరిస్థితుల్లో చిక్కుపడినటువంటి వాళ్ళు ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి ఉంది. దానికి ప్రతీకారం తీర్చుకుంటామంటూ ఇజ్రాయెల్ ప్రకటిస్తే, అదే జరిగితే పెను యుద్ధం తప్పదని ఇరాన్ హెచ్చరిస్తోంది. దీంతో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి.